Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Next to Yavaru, Visakha TDP Netala Gundello, Rayalu. Visakhapatnamlo, Bhukabjalapai, Adhikara YSRCP, Pratipaksha TDP Madhya, Matala Yuddhaniki Terlechindi, Rendu Partila, Paraspara Aropanalato, Rajakeeyam Vedekkindi. Visakhapatnam Kendranga, Andhrapradesh Rajakeeyalu Marosari Vedekkayi. TDP MLAku Chendina Bhumini, Prabhutvam Swadhinam Chesukovadamto, Adhikara Pratipakshala Madhya, Matala Yuddham, Tarastayiki Cherindi. Visakha Vedikaga, Marosari, Political War Start Ayindi. అధికారంలో ఉండగా టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, దీంతో భూ కుంభకోణంలో కీలక పాత్రధారులు టీడీపీ వారేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న కక్షతోనే వైసీపీ తమను టార్గెట్ చేస్తోందని టీడీపీ కౌంటర్లు వేస్తోంది. విశాఖ ఋషికొండలోని సర్వే నంబర్ 21లో ఉన్న 8 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెలగపూటికి షాక్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, అందుకే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణకు ఋషికొండ ప్రాంతంలో కొంత భూమి ఉంది. ఆ భూమిని ఆనుకుని ఉన్న 8 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆయన కబ్జా చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. సదరు భూమిలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టగా నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. నోటీసులకు స్పందించకపోవడంతో నిర్మాణాలు కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన వెలగపూడి రామకృష్ణబాబు, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అని అన్నారు. టీడీపీ నేతలను బెదిరింపులకు గురి చేసేందుకే వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వం టీడీపీ నేతల ఆస్తులను లాక్కొని వేధించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పోటీపడి మరీ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారులు ఉన్నప్పుడు విశాఖలో భూములను ఇష్టం వచ్చినట్లు ఆక్రమించేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్, దేవాదాయ భూములను ఆక్రమించారన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ రిపోర్ట్ ఇస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తర్వాత స్థానిక టీడీపీ నేతలకు వరుస షాక్లు ఇస్తోంది. మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన ఇంటి ప్రహారి గోడను కూల్చారు. అనంతరం గీతం యూనివర్సిటీ యాజమాన్యం భూములు ఆక్రమించిందని ఆరోపిస్తూ గోడలు కూల్చారు. అలాగే టీడీపీకి చెందిన వ్యక్తిగా భావిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ను కూడా ఇటీవల ఖాళీ చేయించారు. ఈ 3 ఘటనలపై సంచలనం రేగింది. భూ ఆక్రమణలపై మరిన్ని చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తర్వాత లిస్టులో ఏ నేత ఉంటారో వేచి చూడాల్సిందే.